సో హాయ్ గాయ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. ఈ వీడియో క్లిక్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోలో జస్ట్ కేవలం నేను 2006 ఇన్సిడెంట్ నన్ను ఎంతే ప్రభావితం చేసింది అని చెప్పడానికి మాత్రమే, అది కూడా కొంత ఎక్స్పీరియన్స్ నేను అప్పట్లో ఏం జరిగింది అని చెప్పడానికి ఒక కొన్ని ఇయర్స్ పాటు ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను కరెక్ట్గా 8వ తరగతి చదువుతున్న టైంలో నేను మా ఫస్ట్ మదర్ క్యాన్సర్కు బారికి గురయ్యారు. 2006లో అయితే మా మదర్ చనిపోయారనమాట. సో అప్పుడు ఎగ్జాక్ట్లీ 8th క్లాస్ చదువుతున్నాను నేను. నాకు అసలు తెలియదు అనమాట, అంటే ఓకే ఇంకా మా మదర్ తిరిగి రారు, అంటే వెళ్ళిన వ్యక్తి ఇంకా తిరిగి ఎప్పటికీ రారు అని తెలుసుకునే సిచ్యువేషన్కి నా లైఫ్కి ఎంత కన్నీళ్ళు ఉంటాయో అన్ని కన్నీళ్ళు అప్పుడే కార్చేసాను. అయిపోయింది, ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు కూడా కన్నీళ్ళు కార్చను. బహుశా నాకు మొన్న ఈ మధ్యనే ఒకసారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఎందుకంటే మా ఫాదర్కి అదేంటిది హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే నా సక్సెస్ ఇంకా చూడలేదేంటి అంటే, నేను మా మదర్కి ఇచ్చే ఒక అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే, నేను అవుట్లెట్, నా ఓన్ అవుట్లెట్ తణుకులో ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఎక్కడైతే నేను ఇండియా ఎక్కడైతే ఓపెన్ చేస్తానో అక్కడ మా మదర్ ఫోటో పెడతాను చూస్తారా, అది మా మదర్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అన్నమాట. మా మదర్ ఫోటో అక్కడ ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళినా అంటే దేవుడితో ఈక్వల్గా ఇస్తానన్నమాట. అంతే కదా మా మదర్గానే కాదు మా ఫాదర్కి కూడా అంతే ఈక్వల్ క్వాలిటీ, అంటే ఎందుకంటే మా మదర్ చనిపోయారు బట్ నాకు కనిపించే దేవుడు మా ఫాదర్ అయితే, కనిపించని దేవత మా మదర్ అన్నమాట. సో మా మదర్ని చాలా మిస్ అవుతున్నాను, ఎందుకంటే తల్లి స్పర్శ అనేది ప్రతి కొడుక్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు మంచి చెడులు చెప్పేది తల్లిదండ్రులే. సో కానీ నా లైఫ్లో ఏంటంటే అన్ఫార్చునేట్లీ నేను 17 ఇయర్స్ ఏజ్కే నా జాబ్ స్టార్ట్ అయిపోయింది. నేను నా ఫస్ట్ జాబ్ వచ్చేటప్పటికి జాబ్ అని నేను చెప్తున్నాను, దేవీరతన రిసార్ట్స్లో వర్క్ చేశాను అనమాట. అప్పటికి ఇంకా ఆధార్ సిస్టమ్ రాలేదు నేను పనిచేసేటానికి. అప్పుడు ఓన్లీ పాన్ కార్డు సిస్టమ్ ఉండేది, పాన్ కార్డు ఉంటేనే జాబ్ వచ్చేది. నాకు 17 ఇయర్స్ ఉండడంతో లేబర్ పొజిషన్లో తీసుకున్నాను నన్ను, అంటే లేబర్ కేటగిరీ. ఎటువంటి నా దగ్గర ఉన్నది ఎడ్యుకేషన్ ఉంది, అయినా సరే నన్ను లేబర్లో తీసుకోవాల్సి వచ్చింది బికాజ్ 17 ఇయర్స్ తీసుకోకూడదు అని చెప్పేసి అప్పుడు హెచ్ఆర్ మ్యాని మాట్లాడారు, నీకు 18 అవ్వగానే పాన్ కార్డ్ అప్లై చెయ్యి, అప్లై చేసిన తర్వాత ఏంటది నిన్ను స్టాఫ్లోకి తీసుకుంటాము, ప్రజెంట్ అయితే నువ్వు లేబర్ కేటగిరీలోకి వెళ్తావు ఓకేనా, నువ్వు అఫీషియల్ స్టాఫ్ అయితే కాదని చెప్పేసి అప్పుడు హెచ్ఆర్ మేనేజర్ ఉమ్మేద్ ఖాన్ అని చెప్పేసి అని ఉంటారు ఆయన ఇచ్చారనమాట. సో అలా నేను ఫస్ట్ స్టార్టింగ్ 7000 రూపీస్ శాలరీతో చేశానమాట. కానీ నేను జాబ్ చేసేటప్పుడు మా మదర్ అంటే ఇంటి నుంచి నేను వెళ్ళిపోయాను కదా, ఎప్పుడు కూడా చాలా బాధ చేస్తూ ఉండేది. అదే మా ఇంట్లో ఎవరైనా ఉంటే, ఇంట్లో మాట ఎవరైనా ఉంటే, మమ్మీ ఉంటే భలే సందడిగా ఉంటుంది అని అనిపించే ఉండేది. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల మమ్మీ అంటే ఆ వర్క్లో పడిపోయి మమ్మీని కూడా మర్చిపోయాను. అంత హెవీగా వర్క్ చేసేవాడిని, రోజుకి 16 గంటలు 18 గంటలు వర్క్ చేసేవాడిని అనమాట. పైగా దానితోడు అంత హెవీగా వర్క్ చేయడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయేది బాడీకి. అండ్ హోటల్ లైన్ అంటే అంత డిఫికల్ట్గా ఉంటుందండి. చాలామంది అనుకుంటారు హోటల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు లైఫ్ అనుకుంటారు, కానీ మీరు ఆడుకు తిందామంటే మాత్రం హోటల్ లైఫ్ ఈజ్ నాట్ అ ఛాన్స్. అందరికీ ఈజీ కాదండి హోటల్ లైన్లో వర్క్ చేయడం, ఆడుకు తిందామంటే మాత్రం దోలు తీరిపోతుంది మీకు. బట్ మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయగలనంటే మాత్రం ఇది హోటల్ లైన్ ఈజ్ అ సూపర్ ప్లేస్ అనమాట. ఎక్కువ కాలం అంటే ఎక్కువ హవర్స్ స్పెండ్ చేయగలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం అంత టైం 16 గంటలు 17 గంటలు మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వేరే ఫ్యామిలీ టైం అనేది ఇవ్వలేకపోతారు ఓకేనా. సో మీరు ఫ్యామిలీ టైం అనేది ఇవ్వలేకపోతారు. ఒకవేళ మీరు ఎవరైనా కాల్ చేసినా మమ్మీ నేను డాడీ నేను బిజీగా ఉన్నాను లేదా మమ్మీ నేను బిజీగా ఉన్నాను ఇటువంటి కహానీలు చెప్పి మ్యాక్సిమం క్లోజ్ అయిపోయి పడుకుంటారు ఇంకా నాకు తెలిసి. సో అదనమాట. సో నాకు చాలా చాలా అంటే చాలా మిస్ అయ్యేవాడిని మమ్మీ. నా మదర్ చనిపోయాడు, మా మదర్ కూడా పోనీ నార్మల్ పర్సన్ కూడా కాదు యాక్చువల్లీ, షీఈ్ అ గవర్నమెంట్ టీచర్. మా ఫాదరు గవర్నమెంట్ టీచర్, మా మదరు కూడా గవర్నమెంట్ టీచర్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇద్దరు శాలరీ అంత ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఫైనాన్షియల్ ఏంటది స్టెబిలిటీ ఎలా ఉంటుంది అనేది అదేనా. సో అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట, సిల్వర్ పూన్ బేబీస్ అనమాట. అయినా నాకు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి కష్టపడడం మొదలెట్టానో, సో నాకు కష్టం అంటే ఇష్టం వచ్చింది. ఎందుకంటే కష్టంలోనే పెరగడం మొదలెట్టాను, టీనేజ్ అంతా కూడా కష్టంలోనే పెరగడం మొదలెట్టాను కాబట్టి సో కష్టంలోనే ఇష్టమైంది అనమాట. సో నా కెరియర్ కూడా చాలా అంటే చాలా డిఫికల్ట్ కెరియర్ అండి. మీరు అసలు మీరు
మీరు వింటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత కష్టపడ్డాను యాక్చువల్లీ. అది నేను తర్వాత చెప్తాను ఈ విషయం, ఎందుకంటే నేను అచీవ్ అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు కూడా మనం గొప్పలు చెప్పుకోకూడదు. అంటే గొప్పలు చెప్పకూడదు అంటే నేను అచీవర్నే, బట్ కానీ ఈ అచీవ్మెంట్కి ఆ ఎక్స్ప్లనేషన్ సరిపోదు, రీచ్ అవ్వదు, సెట్ అవ్వదు అనమాట. నేను ఎప్పుడైతే అవుట్లెట్ ఓపెన్ చేస్తానో, నా అవుట్లెట్లో నేను ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో అప్పుడు నేను దాని గురించి చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏంటి ఇంత క్వాలిటీ ఎలా వస్తుంది, దీని వెనకాల ఎంత కష్టపడితే ఈ ఇంత పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతున్నాం అనే దాని గురించి నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మదర్ గురించి కాబట్టి, సో ఇదనమాట. మా మదర్ చనిపోయిన తర్వాత నాకు సెకండ్ మా ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ నాకు ఆవిడకి అంత రిలేషన్షిప్ అనేది లేదనమాట. యాక్చువల్ అంత కనెక్టివిటీ అంటే అంత ఆవిడ నన్ను ఫీల్ అవ్వకపోవడం, కొడుకుగా నేను మదర్ పొజిషన్ ఆవిడకి ఇవ్వలేకపోవడం. ఎందుకంటే మదర్ అనేది ఎలా ఇస్తుంది చెప్పండి, అంతే నాకు ఇవ్వలేకపోయాను అనమాట. వేరే మా మదర్ పొజిషన్లో ఇంకొక ఎలా ఊహించుకోలేను. సో అలా డిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే, సో పైగా నేను కూడా నేను ఇంట్లో ఉంటే ఇంకా ఇబ్బంది పడేది, కానీ నేను వేరే స్టేట్స్కి వెళ్ళిపోయాను కాబట్టి నాకు పెద్ద నాకేం ఇంపాక్ట్ అయ్యేది కాదనమాట. ఒక రకం చెప్పాలంటే మా అన్నయ్య చాలా ఇంపాక్ట్, ఆ టైంలో మా టీనేజ్లో ఉండే మా బ్రదరు చాలా ఇంపాక్ట్ గురయ్యాడు. బట్ అన్ఫార్చునేట్ ప్రజెంట్ అయితే మా అన్నయ్య చాలా హ్యాపీ, ఎందుకంటే అమ్మ లాంటి వదిన మా అన్నయ్య లైఫ్లోకి రావడం. సో సునీత నేను పరిచయం చేస్తాను మెల్లమెల్లగా అందరినీ కూర్చోబెట్టి, బట్ కానీ సునీత వదిన వచ్చి చాలా మా అన్నయ్య టేక్ కేర్ చేయడం, అసలు యాక్చువల్లీ పెళ్లికి ముందు మా అన్నయ్య ఎలా ఉండేవాడు అంటే అలా ఉండేవాడు, ఇప్పుడేమో బాగా చాలా అంటే రెస్పాన్సిబిలిటీగా అంటే చాలా గౌరవప్రదంగా బతుకుతున్నాడు. దట్ వాజ్ వెరీ గుడ్ గుడ్ చేంజ్ యాక్చువల్లీ. సో అదనమాట నా విషయానికి వస్తే. అండ్ లైఫ్లో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశానండి, ఆల్మోస్ట్ 8.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. హోటల్ ఇండస్ట్రీ అంతా రాడ్ కోర్ వర్క్ చేశానమాట. కరోనా తర్వాత నేను హోటల్ ఇండస్ట్రీ వదిలేశాను, కానీ కరోనాకు ముందు వరకు కూడా నేను హోటల్ ఇండస్ట్రీలోనే బాగా రాడ్ తీలే అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్స్పీరియన్స్ బాగా ఉండటం వల్ల పర్ఫెక్షన్ బాగా వచ్చిందనమాట. పైగా నేను ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ కాకుండా నేను కాల్ సెంటర్స్లో వర్క్ చేశాను, F&B సర్వీస్, F&B ప్రొడక్షన్, ఫ్రంట్ ఆఫీస్, అన్ని సెక్షన్స్లోనూ వర్క్ చేశానండి. ఓన్లీ ఒక్కటని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను హౌస్ కీపింగ్ కూడా వర్క్ చేశాను. సో అన్ని డిపార్ట్మెంట్లోనూ ఫుల్ డీటెయిల్డ్ నాలెడ్జ్ సంపాదించిన తర్వాత నేను ఓకే కాల్ సెంటర్లో కూడా నేను ఇంట్లో నేను కొన్ని కొన్ని కాల్ రికార్డ్స్ చూస్తూ ఉంటాను, నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. సో మాట్లాడే 2-3 నిమిషాలకే కస్టమర్ని నేను అంత ఇంప్రెస్ చేయగలుగుతాను యాక్చువల్లీ. అంటే కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్తో మాట్లాడి నేను ఇంప్రెస్ చేయగలుగుతాను. అది కేవలం అంటే నాది కాదు, నేను కాల్ సెంటర్లో వర్క్ చేసినటువంటి నన్ను ట్రైన్ చేసినటువంటి ట్రైనర్స్ వాళ్ళకే, రోషన్ సార్ కావచ్చు, వాళ్ళందరూ కొన్ని కొన్ని ఎడిక్విప్స్ చెప్పేవారనమాట. నేను జైపూర్లో ట్రైన్ అయ్యానండి, టెలిపర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది, అందులో నేను ట్రైన్ అయ్యి 2 ఎగ్జిక్యూటివ్ లెవెల్ వరకు వెళ్ళిపోయాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కస్టమర్ కేర్ నుంచి 2 ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది, అది దాని అక్కడ వరకు వెళ్ళాను అనమాట. సో నేను చెప్తున్నాను కదా, దేంట్లో దిగితే దాంట్లో దున్నుడే దున్నుడు అనమాట మనది. సో దాని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉండదు అనమాట. సో ఆ విధంగా అయితే ఇదనమాట. సో కానీ మా మదర్ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ నాతో ఉంటాయి. సో నేను చెప్తున్నాను కదా, మా మదర్కి ఇచ్చే నా అల్టిమేట్ గిఫ్ట్ ఏంటంటే, నేను షాప్ ఓపెన్ చేసిన తర్వాత మా మదర్ ఫోటో అనేది అప్పటికీ అలా ఉంటుంది, రెస్టారెంట్లో కావచ్చు, అవుట్లెట్లో కావచ్చు. సో తణుకు ప్రజలందరికీ కూడా తిరిగి మళ్ళీ మా మదర్ గురించి చూపించి అంటే నా అందరి ముందు అలా ఫోటో పెడితే నాకు చాలా హ్యాపీ అనమాట. ఓకే ఎంత అంటే రెస్పెక్ట్ చూడండి, తణుకు ప్రజలందరూ మళ్ళీ ఓకే ఫలానా ఆవిడరా ఈవిడ ఫలానా టీచర్ అండి మళ్ళీ గుర్తు తెచ్చుకునే పొజిషన్స్ అంటే ఆ ఒక మెమరీస్ తీసుకురాగలరు అనమాట, తీసుకురప్పించగలను. అండ్ అందరిలోనూ ఆ రెస్టారెంట్ ఓనర్ వాళ్ళ మదర్ అని అందరికీ గుర్తింపు తీసుకురాగలను. అటువంటి యునిక్ క్వాలిటీ ఏదంటది అటువంటి యునిక్ అంటే గిఫ్ట్ అయితే నేను ఇవ్వగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు మా మదర్ లేని లోటు ఎవరూ తీర్చలేరండి నిజంగా చెప్పాలంటే. కానీ నా బంధుమిత్రుల్లో చాలామంది నన్ను చాలా వరకు సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ మా బ్రదర్ కూడా నాకు చాలా వరకు కొంతవరకు సపోర్ట్ చేసేవాడు. అంటే డానీ దూరంగా వెళ్ళాడు, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడం, నేను అండమాన్స్లో వర్క్ చేసేప్పుడు ఫోన్ చేసేవాడు, ఒమన్లో ఉండేటప్పుడు వర్క్ చేసి ఫోన్ చేసేవాడు, చెన్నైలో ఉండేటప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉండేవాడు,
అండ్ ఒకసారి ఎక్కడి నుంచో వచ్చినప్పుడు నేను మా అన్నయ్యకి మ్యాజిక్ మూమెంట్స్ ఇచ్చానమాట. అప్పుడు పెద్ద గొడవ అయింది, సర్లే అండి వదిలే. కాకపోతే ఏంటంటే ఇది మ్యాజిక్ మూమెంట్స్ అంటే వాట్ తెలుసో లేదు మీకు, సో ఐ డోంట్ నో. సో కొన్ని కొన్ని తీసుకొచ్చామండి అన్నట్ట, సో రెడ్ బైన్స్ అలాంటివి. అలా నేను వేరు వేరు ప్రాంతాల్లో వర్క్ చేసేటప్పుడు కూడా మా బ్రదర్తో నాకు ఇప్పుడు మంచి కోఆర్డినేషన్ ఉండేది, అండ్ మా బ్రదర్తో కూడా కలిసి వర్క్ చేసే ఛాన్స్ కూడా దొరికింది. అదే రాజస్థాన్లో జైపూర్లో వర్క్ చేశానన్నమాట. నాతో పాటు 1 ఇయర్ వర్క్ చేశాడు. నిజంగా చెప్పాలంటే నరకమే చూపించాను మా అన్నయ్యకి, నిజంగా చెప్పాలంటే. కానీ కష్టం వాల్యూ ఏంటో మా అన్నయ్యకి చూపించాను. ఒక కష్టపడితే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది, కష్టం వాల్యూ ఏంటో చూపించాను మా బ్రదర్కి. నేర్చుకున్నాడు నా దగ్గర నుంచి, ఎంత కావాలో అంత నేర్చుకున్నాడు. ఎందుకంటే మా అన్నయ్య కంటే నేను వర్కింగ్లో ఒక 3 అంతల ముందే ఎదిగాను. యాక్చువల్లీ మా కళ్ళ ముందే మా అన్నయ్య ఇంకా జాబ్ స్టార్ట్ చేయకముందే నేను అప్పటికే 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. యాక్చువల్లీ అంటే కొన్ని రకాల ఫీల్డ్లో, హోటల్ ఫీల్డ్లో, కాల్ సెంటర్స్లో, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నేను యాక్చువల్లీ. సో అన్నగంటే కొంచెం ముందే ఉన్నాను యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ సో అందుకని నేను చెప్పాను అన్నమాట. అలా మా బ్రదర్ కూడా నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారు. సో మా మదర్ దేవత అయితే, కనిపించిన దేవత అయితే, మా ఫాదర్ కనిపించే దేవుడు అనమాట. అంటే నాకేమన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ స్టెప్ అనేది మా ఫాదర్ వేస్తారు. సో నాకు ఎప్పుడు కూడా నా కనిపించే దేవుడు. అండ్ ఇంకొకటి విషయం చెప్తున్నాను గైస్, తల్లిదండ్రులని ఒక మీకు ఒక ప్రత్యక్ష దైవం, అంటే దేవుళ్ళతో సమానం యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరూ రారు, కానీ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీతో, మీ దగ్గరుండి మీతో మాట్లాడే వాళ్ళే మీ పేరెంట్స్ అండి. మీకోసం ఎంతకైనా తెగిస్తారు, అవసరమైతే మీరు తప్పు చేస్తే ఆ తప్పును కూడా అదంటే వెనకేసుకొచ్చేవాళ్ళు మీ పేరెంట్స్. యాక్చువల్లీ అర్థమవుతుంది, అంత ప్రేమిస్తారండి మీ పేరెంట్స్ని. మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. మీరు వాళ్ళకి ఏది చేయకపోయినా పర్లేదు, కానీ రెస్పెక్ట్ అవ్వకపోతే మాత్రం దిస్ ఈజ్ కంప్లీట్లీ అంటే మీ పుట్టుకకి వేస్ట్ యాక్చువల్ నేను అనేది. సో అదనమాట. సో 2006 అనేది చాలా దారుణం అని చెప్పాలి, ఏం చెప్పాలి అర్థాట్లేదు. సో నేను మళ్ళీ ఇంకొక టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ దీని గురించి మరొకసారి క్లారిటీగా చెప్తాను. అండ్ నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. అసలు నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తే నాకే కన్నీళ్ళు కాదు, మీకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తే. అంత కష్టం అంటే 24 గంటలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. బట్ ఎనీహౌ ఇప్పుడు టాపిక్ అది కాదు కాబట్టి నేను నెక్స్ట్ టైం గ్యారంటీ దీని గురించి విషయాలు చెప్తాను, మంచి విషయాలు. అండ్ ఎప్పుడైతే అవుట్లెట్ ఓపెన్ చేస్తాను అప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను, అప్పుడు దానికి ఈక్వల్గా ఉంటుంది నేను మాట్లాడే మాటలకి. సో అంటిల్ దెన్ జస్ట్ గైస్ ప్లీజ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.